ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సో ఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. మనకి కార్తీక మాసంలో చలికాలంలో ఉసిరికాయలు బాగా లభిస్తూ ఉంటాయి. ఆ ఉసిరికాయలు అనేది ఆరోగ్యానికి రక్షణ వ్యవస్థకి అనేక లాభాలను అందిస్తూ ఉంటుంది. ఆ ఉసిరికాయని ఆవకాయ పట్టుకు తింటే మంచిదని మనం అలా అలవాటు పడ్డాం. ఆ ఉసిరికాయలో ఉండే విటమిన్ సి మాత్రం ఆవకాయ పట్టినప్పుడు నశిస్తుంది. ఆ ఉసిరికాయలో ఉండే లాభాన్ని మనం పూర్తిగా పొందాలి అంటే దాన్ని వేడి చేయకూడదు, ఉప్పులో ఊరేయకూడదు. అలా గనక చేసుకోగలిగితే మంచి లాభం ఉంటుంది. అలాంటి ఉసిరికాయలు 100 గ్రాములు తీసుకున్నప్పుడు మనకి వాటిలో సుమారుగా 600 నుంచి 900 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఎక్కువగా ఉసిరికాయలు మనం తినలేం, కానీ పులిహోరలు అంటే ఎక్కువ మొత్తంలో ఉసిరికాయ మనకి లోపలికి చేరుతుంది. ఈ చలికాలంలో రక్షణ వ్యవస్థను బాగా పెంచుకోవటానికి కానీ ఇతర సీజన్స్లో దొరికినప్పుడు కానీ మనం వాటిని బాగా ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఉసిరికాయ పులిహోరకి మనం తెల్లటి బియ్యాన్నే ఉపయోగించాం, సన్నగా ఉండే మంచి బియ్యాన్ని ఉపయోగించాం. బియ్యాన్ని నీళ్లు పోసి ఉడికిస్తారు ఎవరైనా. మనం ఇక్కడ కొబ్బరి పాలతోనూ టమోటా జ్యూస్తోనూ ఆ బియ్యాన్ని నీళ్లు పోయకుండా ఉడికించటం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది. పచ్చి ఉసిరికాయ ముక్కలు కొబ్బరి తురుము కాస్త గ్రైండ్ చేసి వేసేసరికి చాలా బాగుంటుంది పులిహోర. ఉప్పు లేని లోటు లేకుండా మన ఫాలోవర్స్ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధంగా ఎంజాయ్ చేసే విధంగా ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉసిరికాయ పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు 250 గ్రాములు, తెల్లటి సన్నటి బియ్యం 150 గ్రాములు, కొబ్బరి టమోటా రసము 300 ml. ఈ రెండు కలిపిన రసం అన్నమాట ఇది. కొబ్బరి తురుము 100 గ్రాములు, వేపించిన వేరుశనగ పప్పులు 50 గ్రాములు, నువ్వుల పొడి 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు 10, పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, మెంతుల పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, సాంబార్ మసాలా కొద్దిగా, మేగడ 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా పొయ్యి మీద అట్లా పాత్ర పెట్టి మామూలుగా వైట్ రైస్ సన్న రకాలు తీసుకున్నాం. కొబ్బరిపాలు టమోటా రసం ఈ రెండు కలిపిన రసాన్ని 300 ml తీసుకుని ఆ బియ్యంలో పోసేసి ఉడకనిస్తాం అన్నమాట. అది ఉడికేలోపు మనం ఉసిరికాయ ముక్కల్ని అట్లా గింజ తీసేసి కట్ చేసుకున్న ముక్కల్ని పచ్చిమిర్చి కొంచెం వేసి కొబ్బరి కొద్దిగా వేసి గ్రైండ్ చేస్తామన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ ముద్ద అట్లా పక్కన పెట్టుకుంటాం. కొబ్బరిపాలు టమోటా రసములో బియ్యం ఉడికిన తర్వాత పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టాం. అందులో కొద్దిగా మేగడ వేసి ఆవాలు, పులిహోర అంటే ముఖ్యంగా ఆవాలు ఎక్కువ పడతాయి, పచ్చిశనగ పప్పు పులిహోరకు చాలా బాగుంటుంది, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ పొడి, పులిహోరలకు ఎక్కువగా ఇంగువ వాడుతుంటారు, చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని తాలింపులో వేసి వేగనిస్తామన్నమాట. కరివేపాకు, వేపించిన వేరుశనగ పప్పులు, కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు తాలింపంతా కాస్త వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఆ తాలింపంతా పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు పులిహోరకి మనం కలుపుకోవటానికి ఇందులో కొద్దిగా చాట్ మసాలా పొడి వేసాం, వేపించిన నువ్వుల పొడి మనం తీసుకున్నాం కొంత, ఒక 50 గ్రాముల సుమారుగా ఆ పొడి వేసాం. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కొద్ది కొబ్బరి కూడా, ఆ మిశ్రమాన్ని ఇందులో కలిపేసాం, తాలింపు కూడా ఇందులో వేసేసాం, అన్నీ కలిపేసేసుకోవటం. ఇప్పుడు పూర్తిగా పులుపు సరిపోతుంది. ఒకవేళ చాలకపోతే తినేటప్పుడు నిమ్మరసం పిండుకున్నా కొద్దిగా బాగుంటుంది అన్నమాట. తెల్లటి బియ్యాన్ని నీళ్లు పోసి ఉడికిస్తే చప్పగా ఉంటుంది. ఉప్పేసి పులిహోర చేసుకునే వారికి అది ఇబ్బంది కాదు, కానీ నేచురోపతి విధానంలో ఈ కొబ్బరి పాలు టమోటా జ్యూస్తో ఉడికించడం వల్ల స్పెషల్ టేస్ట్ దానివల్లే వస్తుంది అన్నమాట. ఇదే మంచి టెక్నిక్. కొబ్బరి కూడా ఎవరు పెద్దగా వేయరు పులిహోరల్లో, కానీ మనం ఆ కమ్మదనం కోసం ఇటు పచ్చి కొబ్బరి ఉసిరికాయని గ్రైండ్ చేసేయటం, స్పెషల్గా ఈ పులిహోర పొడి పొడిగా ఉండటానికి మీరు ఈజీగా ఏమీ కలుపుకోకుండా చక్కగా తినేయటానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని ఆరోగ్యానికి హాని లేని విధంగా సీజనల్గా ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవటానికి ప్రకృతి ప్రసాదించిన పెద్ద ఉసిరికాయ ఔషధంలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దానితో ఈ రకంగా మీరు ఎప్పుడన్నా చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.